శ్రీగురుభ్యో నమః. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిపి కన్యారాశి. కన్యారాశి వారికి సంవత్సరంలో, ఈ 2016 కొత్త సంవత్సరంలో గురువు వ్యయంలో ఉండడం వలన, వ్యయ గురుని వలన శుభ సూచకమైన ఖర్చు ఉంటుంది. శుభకార్యాలకి శుభమూలక ధనాన్ని శుభమూలకంగా వ్యయం చేయడం జరుగుతుంది. స్థానచలనం లాంటివి కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆగస్టు 11 నుంచి జన్మరాశి సంచారం వల్ల శుభమూలకంగా ధనం వ్యయం అవుతుంది. కేతువు 6లో సంచారం వలన కాస్త సంతోషం, చాలా మంచి స్థానంలో కేతువు ఉండడం వలన ఎన్ని ఉన్నప్పటికీ కూడా మానసికమైన ఆనందం ఉండడం, ఆధ్యాత్మికమైన జీవనాన్ని గడపడం కేతువు వలన సాధ్యమవుతుంది. తద్వారా మానసిక ఉల్లాసం వలన వాటన్నింటినీ అధిగమించి చక్కగా జీవితం గడపగలరు. పాడి పరిశ్రమలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయి. తాపి, వడ్రంగి లాంటి వృత్తి పనుల వారికి కొంచెం కష్టతరమైన విషయం. చాలా కష్టపడి వృత్తిని నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. శుభకార్య పరంపర మాత్రం ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది కన్యారాశి వారికి. వారి ఇంట ఏ శుభకార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. మంగళకరమైన వాతావరణం అంతటా ఉండడమే కాకుండా సౌఖ్యకరమైన కుటుంబ వాతావరణం కూడా సుఖంగా ఉంటుంది. వ్యవహార ప్రతిబంధకాలు అన్నీ కూడా తొలగిపోయి కోర్టు వ్యవహారాలు లాంటివన్నీ కూడా చాలా సులభంగా, ఎప్పటి నుంచో ఉన్నవి కూడా పరిహరింపబడి అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం కూడా ఉంది. అసలు ఏమాత్రం అనుకోకుండా ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శిస్తారు. జన్మగురు సంచారం వలన చిన్న చిన్న ప్రమాదాల నుండి తప్పించుకునే అవకాశం కూడా లేకపోలేదు. సంయమనం పాటించి చాలా జాగ్రత్తగా వాటిని దృష్టి పెట్టడం వలన దీర్ఘకాలికమైన అనారోగ్యముల నుండి విడువబడమే కాక ప్రమాదాల బారి నుండి కూడా తప్పించుకునే అవకాశం ఈ కన్యారాశి వారికి సంవత్సరం ఉంది. ఆగస్టు నెల దాటిన దగ్గర నుంచి ఈ కన్యారాశి వారికి జీవనం అంతా సుఖంగా ఉంటుంది. రాహు జన్మరాశి సంచారంలో కాలంలో చిన్న చిన్న చర్మ వ్యాధులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఆ కాలంలోనే చిన్నగా భార్యకు అనారోగ్యం సంభవించడం, అస్తమాటు తిప్పే లక్షణం కలిగిన రాహు ఉండడం వలన ఆ వ్యయ ప్రయాసలు ఎక్కువగా జరుగుతూ ఉండడం, వృత్తి ఉద్యోగాల్లో గ్రామాంతరాలకి ప్రయాణించడం అటువంటివి జరుగుతాయి. వాటి పరిహారం కోసం మినువులు దానం చేయడం, గణపతిని ఆరాధించడం వలన ఆ దోషముల నుండి పరిహరింపబడి వాటి తీవ్రత కొంచెం తగ్గి సుఖంగా ఉండే అవకాశం ఉంది. మినుములు, గణపతి ఆరాధన, మినుములు దానం చేయడం, గణపతిని ఆరాధించడం, గణపతి పంచరత్న స్తోత్రం పఠించడం చాలా ఉత్తమం కన్యారాశి వారికి. ఆ ప్రభావం వలన చిన్న చిన్న దోషాల నుండి పరిహరింపబడి సుఖమైన జీవనాన్ని పొందగలరు. శుభం భూయాత్.